హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఒక సరికొత్త కాన్సెప్ట్ తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందే కొన్ని స్టార్ట్అప్ కంపెనీలని ఈ మధ్య గవర్నమెంట్ అనేది బాగా ఎంకరేజ్ చేస్తుంది సో అలాంటి మార్కెటింగ్ చేసుకోగలిగితే కొన్ని వ్యాపారాలు అనేవి చాలా అద్భుతంగా మనం దాంట్లో ప్రగతి సాధించవచ్చు అలాంటి వాటిలో ఒకటి బిజినెస్ ఐడియా ఏంటి అంటే ఎల్ఈడి బల్బుల్ తయారీ వ్యాపారం ఇందులో ఏంటి అంటే సాంప్రదాయ ఇంధన వినియోగం తగ్గింపు చర్యల్లో భాగంగా తక్కువ కరెంటుతో నడిచే ఎల్ఈడి బల్బును ప్రపంచ దేశాలన్నీ ప్రోత్సహిస్తున్నాయి మన దేశంలోనూ కూడా ఎల్ఈడి బల్బులకు డిమాండ్ బాగా ఉంది ఈ బల్బులు వచ్చిన తర్వాత వెలుతురు బాగా పెరగడంతో పాటు కరెంటు బిల్లులు కూడా అదుపులోకి వచ్చాయి ఎల్ఈడి బల్బులు తయారు ఫ్యాక్టరీ లేదా యూనిట్ పెట్టాలనుకునే వారికి గవర్నమెంట్ అనేది కొన్ని ట్రైనింగ్ సెక్షన్స్ కూడా ఇస్తున్నాయి సో అందులో ట్రైనింగ్ తీసుకొని కూడా మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎల్ఈడి బల్బ్ అనేది చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలా చాలా కాలంగా అది మనం సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం ప్లాస్టిక్ గా ఉండడం వల్ల సాధారణ గాజు బల్బులు ఉంటాయి కదా దానికంటే ఇవి కొంచెం బెటర్ ఎందుకంటే అవి విరిగిపోతాయనే భయం కానీ ఇవైతే విరగవు కనుక ఎన్ని డేస్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయర్డ్ అని తెలిసిందే కదా దాని ఫుల్ ఫామ్ సాధారణ ఎల్ఈడి బల్బులు మాత్రం యాభై వేలు గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే మనకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే ఎల్ఈడి బల్బులు మనం రీసైకిల్ కూడా చేసుకోవచ్చు సిఎఫ్ఎల్ బల్బులు మాదిరిగా ఎల్ఈడిలో కూడా పాదరం ఉండదు సో సీసం నికెల్ వంటి పదార్థాలతో తయారవుతుంది కనుక మనం దీన్ని రీసైకిల్ కూడా చేసుకోవచ్చు మీరు చాలా తక్కువ పెట్టుబడితో ఎల్ఈడి బల్బుల వ్యాపారాన్ని అనేది ప్రారంభించవచ్చు తక్కువ పెట్టుబడి అంటే ఎంత అని అనుకుంటున్నారా సుమారు మనకి యాభై వేలు వరకు అవుతుంది ఫ్రెండ్స్ మనకు పెట్టుబడి పెట్టాలి అంటే చిన్న యూనిట్ పెట్టాలి అంటే యాభై వేలు వరకు పెట్టుబడి అయితే ఉంటుంది తక్కువ పెట్టుబడితో ఉత్తమ వ్యాపారంగా దీన్ని మనం తీసుకోవచ్చు సూక్ష్మ చిన్న మధ్యస్థ మంత్రిత్వ శాఖ అంటే తెలుసు కదా ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ కింద ఇలా చాలా ఇన్స్టిట్యూట్లు ఎల్ఈడి బల్బుల తయారీకి మనకి ట్రైనింగ్ ఇస్తుంది సో ప్రతి చోట మనకి స్వయం ఉపాధి పథకం కింద ఎల్ఈడి బల్బుల తయారీకి శిక్షణ అనేది మనకి ఇస్తారు కంపెనీలు ఎల్ఈడి బల్బుల తయారీ కాంట్రాక్ట్లు కూడా మనం పొందొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఫామ్ అయింది దాంట్లో మనకి ఎల్ఈడి అనేది కాంట్రాక్ట్ మనం తీసుకోవచ్చు అంటే అప్పుడు ఏంటి అది హ్యూజ్ అమౌంట్లో మనం లైట్స్ ని ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడం అర్థమైంది కదా ఫ్రెండ్స్ సో ఆ కాంట్రాక్ట్లు కూడా మనకు పొందొచ్చు ఎల్ఈడి బల్బుల తయారీ శిక్షణ సమయంలో మనకి ప్రభుత్వ సబ్సిడీ పథకంతో పాటు ఎల్ఈడి డ్రైవర్ ఫిట్టింగ్ టెస్టింగ్ మెటీరియల్ కొనుగోలు మార్కెటింగ్ లో ఇంకా ఏవైనా కొత్త కొత్త టెక్నిక్స్ ఉన్నాయా టెక్నాలజీస్ ఉన్నాయా కూడా నేర్పుతారు సో ఎల్ఈడి బల్బుల తయారీని మీరు చిన్న స్థాయి నుంచి కూడా మొదలు పెట్టవచ్చు కేవలం యాభై వేలతో మన యూనిట్ ని ప్రారంభించవచ్చు దానికి అనుగుణంగా మనం కేవలం మ్యానుఫాక్చరింగ్ కాకుండా దాన్ని మన అమ్మే షాప్ కూడా మనం పెట్టుకోవచ్చు తయారు చేయడమే కాకుండా మనం ఆ బల్బుల్ని మనం అమ్మాలి అనుకున్నా సరే అమ్మడానికి కూడా మనం సిద్ధం అవ్వచ్చు లేదంటే దానికి ఒక స్పెసిఫిక్ గా ఒక షాపే కాకుండా మన ఇంట్లో నుంచి కూడా అమ్మవచ్చు ఫ్రెండ్స్ ఒక ఎల్ఈడి బల్బు తయారు చేయడానికి దాదాపు యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో మార్కెట్లో దాన్ని వంద రూపాయలకి సులభంగా మనం అమ్మొచ్చు అంటే ఒక బల్బుపై రెట్టింపు లాభం అనేది వస్తుంది మీరు ఒక రోజులో ఇంచుమించు వంద బల్బుల్ని తయారు చేసి మీరు అవి అమ్మినా సరే ఐదు వేలు వరకు ఆదాయం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి పరిస్థితుల్లో నెలకి మనకి ఎంతవరకు అయితే ప్రాఫిట్ వస్తుంది అంటే లక్ష యాభై వేలు వరకు అయితే ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి థింక్ చేయండి యాభై వేలు మనం పెట్టుబడి పెడుతున్నాం అది కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు యాభై వేలు అనేది మన మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి దాని మెటీరియల్ కానీ లేదంటే దానిపైన మనం యూజ్ చేసే రిక్వైర్మెంట్స్ కానీ మొత్తం అయ్యి ఉండొచ్చు దాన్ని యాభై వేలతో మనం కొంటాం సో కానీ మనం మంత్లీ వచ్చే ప్రాఫిట్ మాత్రం వన్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ వరకు ఉంటుంది అంటే లక్ష యాభై వరకు ఉంటుంది అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు ఇది మంత్లీ మంత్లీ మనకు దానికి ఖర్చు అయ్యే బట్టి ముందు మనం చిన్నగా స్టార్ట్ చేసాం అంటే ఫిఫ్టీ థౌజండ్ తర్వాత మీరు పెద్దగా స్టార్ట్ చేయాలనుకోండి ఫిఫ్టీ థౌజండ్కి సిక్స్టీ థౌజండ్ అవ్వచ్చు సెవెంటీ థౌజండ్ అవ్వచ్చు కానీ బేస్ ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం యాభై వేలే మనం దాన్ని ఇంకా డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ పెరగడంతో పాటు ప్రాఫిట్ కూడా అదే విధంగా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజుల్లో బల్బు వాడని వాళ్ళు ఎవరూ ఉండరు అట్లీస్ట్ రూమ్కి ఒక రెండు బల్బులైనా మెయింటైన్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క ఇంటికి బల్బ్ అనేది చాలా మ్యాండేటరీ సో ఈ బిజినెస్ అయితే మాత్రం మీకు పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా సరే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేస్తేనే బిజినెస్లో ఏదన్నా అప్పు డౌన్ ఉందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది సో మనం ఫిఫ్టీ థౌజండ్తో స్టార్ట్ చేసి మనకి ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయంటే తర్వాత మనం పెద్దగా పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇది బెస్ట్ బిజినెస్ ఐడియా ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను ఇంచుమించు మీకు అనిపిస్తే మీరు కూడా ఈ బిజినెస్ ఐడియాని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే ఇంకేదైనా బిజినెస్ ఐడియా కావాలి అన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆ బిజినెస్ ఐడియాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూజువల్గా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ